హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెల 11వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది కదా. ఈ శివరాత్రికి ఉపవాసం ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. ఆ మహాశివుడు ఈరోజు లింగాకృతితో ఆవిర్భవించాడు. అంతేకాకుండా ఈరోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా శివపురాణంలో చెప్పబడింది. ఈరోజు ప్రత్యేకంగా శివుని పూజకు ఉద్దేశింపబడింది. ఈ పర్వదినంలో శివభక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. సంవత్సరంలో 12 మాస శివరాత్రులు వస్తాయి. మాఘమాసంలో బహుళ చతుర్దశి తిథి నాడు వచ్చే రోజును మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఈరోజు చంద్రుడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు. శివరాత్రి రోజు సూర్యోదయంకి ముందు నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని శుభ్రమైన దుస్తులు ధరించి ఈశ్వరుని పూజను ప్రారంభించాలి. పంచాక్షరి మంత్రంతో రోజంతా ఆ స్వామిని ధ్యానించాలి. ఉడికించిన ఆహారం తీసుకోకుండా పండ్లు మాత్రం స్వీకరించి రోజంతా ఉపవాసం ఉండాలి. ఈ మహాశివరాత్రి రోజు శివుడికి భక్తితో ఉపవాసం ఉండి జాగరణ చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడు బోళాశంకరుడు, అభిషేక ప్రియుడు కాబట్టి ఈ శివరాత్రి పర్వదినంలో ఆ స్వామికి చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది. అభిషేకం చేయడానికి కుదరని వాళ్ళు అభిషేకం చేసేటప్పుడు చూసిన పుణ్యమే. ఇలా భక్తి శ్రద్ధలతో స్వామిని ధ్యానించిన వాళ్ళు అంత్యంలో కైలాసం చేరుతారని శివపురాణంలో చెప్పబడింది. కాబట్టి శివరాత్రి రోజు పంచాక్షరిని జపిస్తూ పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకొని పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి స్వామిని సేవించిన వాళ్ళు అన్ని రకాలైన దారిద్ర బాధల నుండి బయటపడి ఆజన్మాంతం సంతోషంగా ఉంటారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరికీ కలిగి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.